ए गवर्नमेंट ऑफिसर अंदर रही मैट ఆఫీసర్స్ అంతా ఇక్కడికి రండి. ఇటండి ఇటండి. ఆసరా డబ్బులు అందరికీ మన్నాయా? ఏమైనా సంఘాలు మిస్ అయినాయా? డిఫాల్టర్స్ కానీ ఇవి చేతులు ఎత్తేసిన కేసులు అన్నీ ఉన్నాయి కదా, దానిలో ఏమైనారు? మొన్న ఆసరా మీటింగ్ వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొని వచ్చినారు కదా, ఇక్కడ ఒకరు ఫ్రాడ్ చేసిపోయినారు అని చెప్పేసి. ఎన్ని ఊర్లలో ఎంత ఫ్రాడ్ జరిగింది? 20 లక్షలు రికవర్ చేసినారు. ఇంకెన్ని సంఘాలు ఉన్నాయి? ఎంత ఎంత ఫ్రాడ్, 1 కోటి రూపాయలైనా జరిగిందా? నా ప్రశ్నకు నువ్వు క్లియర్గా సమాధానం చెప్పు, మిగతావన్నీ తర్వాత. ఎన్ని ఎంత ఉంటుంది? 3 మొత్తం ఫ్రాడ్ అంతా జరిగినది అంతేనా? 14 లక్షల చిల్లర్లు 7 లక్షల చిల్లర్లు ఆయనే 25 లక్షలు రికవర్ చేసినా అంటున్నారు, ఇంకెంత ఉండాలా? మొత్తం ఎంతప్ప? నా క్వశ్చన్ సింపుల్, నువ్వు దానికి ఎందుకు తిప్పి 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 చెప్తున్నావు? 40 50 ఉంటా అది, 40కి 50కే 10 లక్షలు ఉంది. ఎవరికి పోయింది అది? ఏ విధంగా జరిగింది ఫ్రాడ్? డబ్బులు తీసుకోవడము, వసూలు చేసుకోవడం సార్. వసూలైన డబ్బులు వాళ్ళ బ్యాంక్ కట్టుకొని ఇల్లు వాళ్ళు. అంటే లేడీస్ కట్టిన డబ్బుని వీళ్ళు తీసుకొని బ్యాంకుకి రీపే చేయకుండా వీళ్ళే వాడుకున్నారు అంతే కదా? మీరేమైనా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసినారా? ఏమి ఎన్ని కేసుల్లో చేసినారు? నేను ఈ ఊర్లో ఉండేది ఇప్పుడు ఏ పంచాయతీ? జేకేపల్లి పంచాయతీ. అందుకే నేను ఇక్కడ అడిగితే లేదంటారు మీరు మళ్ళీ? ప్రజెంట్ ఈ రాణానంతరం గ్రామంలో జేకేపల్లిలో వచ్చేసి మొత్తం ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించి. నీ తరపున నేను మాట్లాడుతానా కదా, నీ తరపునే కదా నేను ఉండేది. మళ్ళీ ఎస్సీ ఎస్టీ సంఘాలు 5 గ్రూపులు ఉన్నాయి సార్. అందులో ఉన్నతి ఎస్సీ ఎస్టీ ఫండ్ కింద లోన్లు చేశారు. ఆ లోన్లని స్త్రీనిధి కట్టడానికి డైవర్ట్ ప్రజల తర్వాత ఎస్ఎస్జీ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వాడు చేసినది ఎవరు? బాబా ఫక్రుద్దీన్ అని కంప్లైంట్ ఇచ్చినావా? కూర్చోండి కూర్చోండి సార్. పిడి గారికి లెటర్ పెట్టినాను సార్. అంటే మన లాస్ట్ గాల్వార్పల్లి దాని మీద కేసు ఉంది సార్, ఆల్రెడీ ఫైల్ చేసిన. దాని మీద కూడా ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి మళ్ళీ ఇంక్లూడింగ్ చేసి పెట్టాం. ఎఫ్ఐఆర్ అయిందా? ఏమి గాండ్లవారిపల్లి బాబా ప్రకృతి మీద ఎఫ్ఐఆర్ అయింది సార్. అయితే అతన్ని హార్టికల్చర్ దాంట్లో కూడా స్పీక్ లో ఉన్నాడు సార్. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినాం సార్. ఇప్పుడు ఇది ప్రాసెస్ సార్, అది అయిపోతేనే మళ్ళీ ఇది ఇతను మళ్ళీ అరెస్ట్ చేస్తాం సార్. అవును, డబ్బులు రికవరీ ఏమైతుంది? డబ్బులు రికవరీ మాట్లాడినాను సార్, అతను నేను రికవర్ చేయలేదు సార్. ఛార్జ్ షీట్ వేసి ఆస్తులు గీస్తులు అనేది రికవర్ పెట్టండి, R&R పెట్టేసేయండి. దాంట్లో ఉన్నాడు సార్ రిమాండ్ లో, లోపల ఉన్నాడు ఇప్పుడు. అవును సార్, దాంట్లో హార్టికల్చర్ దాంట్లో 3.5 కోటి దాంట్లో ఉన్నాడా? ఏ ఊరు అతన్ని? సో ఛార్జ్ షీట్ ఇమీడియట్ గా వేసేయండి. ఛార్జ్ షీట్ వేసి రెవెన్యూ రికవర్ కిందకి పెట్టండి. ఏమి ఎందుకండి, మీ నెత్తిని చుట్టుకుంటుంది. దీన్ని డిఆర్డీ పీడీఎస్ నేను ఎస్ఐ గారిని మిమ్మల్ని అందరినీ పిలిపిస్తాను, వీళ్ళ ఆఫీసర్స్ అందరినీ. సినా ఒకసారి టాయిలెట్ ఎంక్వైరీ దాని గురించిను దీని గురించి పీడీ డ్వామాను వీళ్ళను డిఆర్డీ పీడీలని ఇద్దరు నేను వీళ్ళ ఏసీలు వీళ్ళ ఎవరెవరు నా టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళను అదేవిధంగా పోలీసు వాళ్ళను కూడా అందరు సీఎల్ని వీళ్ళని పిలిపించేసింది. వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, తర్వాత డేటా సబ్మిట్ చేయటం లేదు. ఎట్లయితే అదండి అట్లయితే? అవును, అది చేశారు. మిగతావన్నీ కూడా దీనికంతా కంప్లైంట్ రైట్ చేయాలి కదా. అంటే దానికి పీడీ గారికి లెటర్ పెట్టినాం. పీడీ గారికి లెటర్ పెట్టేది ఏముంటుంది? అంటే ఏమేమి చేశాడు, స్టేట్మెంట్ ప్రకారం సభ్యుల నుంచి తీసుకున్న రసీదుతో ప్రూఫ్తో సహా మొత్తం పెట్టినాం సార్. పీడీ డిఆర్డీ కలుపు మీరు అట్లా కాదండి, పేదోళ్ళ డబ్బులు తీసుకొని ఎవడో ఒక పనికిమాలనోడు చేస్తా అంటే దాన్ని మీరు దాచిపెట్టే ప్రయత్నం ఎందుకు చేయాలా? దాచిపెట్టిన వాడు కూడా దొంగ అవుతాడు కదా. మళ్ళీ మొత్తం పెట్టినాం సార్. ఇంకా ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఇంకా ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఎవరైతే మీరు ఎంత కట్టింటారు?
ఎంత మంది ఉంటారు అట్లా 60,000 మీరు కంప్లైంట్ ఇచ్చినారా మల్లికార్జున్ మల్లికార్జున్ సిసి గారు నాకు ఈ ఇష్యూని ఈ వారంలో క్లోజ్ చేయాలా ఎక్కడెక్కడ ఉన్నారో ఎవరైతే నష్టపోయినారో జనాల్లో వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోని ఆ కంప్లైంట్ని ఇమ్మీడియట్గా మీరు సంబంధించిన ఎస్హెచ్ఓస్కి దాంట్లో మీ ప్రైమరీ ఎంక్వైరీ చేయాలి మీరు ఊరికనే వాళ్ళ కంప్లైంట్ ఇచ్చినారని వీళ్ళ కంప్లైంట్ కాదు ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ మళ్ళీ వాళ్ళకి వెళ్ళాలి మీరు ఏంది లేకుండా బ్లాంక్గా ఇచ్చేసినారు అనుకోండి అది మా ఎస్హెచ్ఓస్ కూడా చేయలేరు హలో అవును దానికే కంప్లైంట్ ఇప్పుడు నమస్తే నేను ముదుగుబ మండలం గుడ్ మార్నింగ్లో ఉన్నానా జొన్నకత్తపల్లి ముదుగుప మండలంలోనే బాబా ఫక్రుద్దీన్ అనే అతను బాబా ఫక్రుద్దీన్ అతను సీసీగా ఉండే హలో నమస్తేనా బాబా ఫక్రుద్దీన్ అనే అతను సీసీగా ఉండే ఇప్పుడు జైల్లో కూడా ఉన్నాడు అతను కొన్ని చోట్లలో అందరి చేత డబ్బులు కట్టించుకొని హలో అందరితో డబ్బులు కట్టించుకొని ఆ డబ్బులు వాడు తిన్నాడు కట్టుకోకుండా ఆల్రెడీ హార్టికల్చర్ దాంట్లో ఆ 3.5 వాయిస్ బ్రేక్ అవుతుంది చూడు నా ఫోన్ అన్న తీసుకో మీదే నేను మాట్లాడేది నేను దాని గురించే మాట్లాడతానా లక్షణ అదే కదా అయ్యా నేను మాట్లాడతాను ఒక నిమిషం ఆగు నీ గురించే మాట్లాడతాను నువ్వు నాకేం చెప్పినావా అయినా నేను మాట్లాడతాను కదా నాకు తెలుసు కాబట్టి నమస్తేనా ఇప్పుడు ముదుగుబ్బలో జొన్నకొత్తపల్లి రాళ్ళనంతపురము ఇంకేవే గాన్లవారపల్లి ఇంకా ఉప్పలపాడు ఈ ఏరియాలో ఏం జరిగిందంటే బాబా ఫక్రుద్దీన్ అనే సీసీ ఎస్సీ ఎస్టీలకు దానికి సంబంధించిన లోన్లకు సంబంధించి డబ్బులు వసూలు చేసినాడు చేసి వీళ్ళందరూ కట్టినారు వీళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయకుండా అతను తినేసినాడు దట్స్ క్లియర్ కట్ ఎస్టాబ్లిష్ అయ్యింది దానికి సంబంధించి లోకల్ సీసీ గారు కూడా మీకు రిటర్న్గా లెటర్ రాశారంట దాని మీద యాక్షన్ టేకన్ కానీ ఆల్రెడీ ఇప్పుడు అతను బాబా ఫక్రుద్దీన్ జైల్లో ఉన్నాడు ఆ 3.5 కోట్ల ఫ్రాడ్లో ఉన్నాడు సో మీరు దాని కన్సర్న్ ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రైమ్ ఆఫ్ పెట్టి మళ్ళీ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తారు ఒకటి మీరు ఎప్పుడో ఫ్రీ చేసుకుని మీ సీసీలను ఏసీలను అందిస్తే ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేస్తున్నాం కానీ మీరు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వటం లేదు హార్టికల్చర్ కావచ్చు దీనిలోకి సంబంధించినది ఏదైనా కావచ్చు ఎస్ఐలు వీళ్ళు స్టేషన్ ఎస్హెచ్ఓస్ తిరుగుతున్నా కానీ మీరు ఎప్పుడో టుడే వెన్స్డేనా ఈరోజు వెన్స్డే ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటారు ఫ్రైడే ఎట్లా ఉంటారా దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేసి మొత్తం డీటెయిల్స్తో మొత్తం ఇక్కడనో జరిగినది ఎక్కువ ఫ్రైడే ఆఫ్టర్నూన్ 4 o'clock అట్లా కూర్చుందామన్నా రైట్ మీకు సంబంధించిన సీసీలని ఏసీలని అందరినీ రమ్మని చెప్పండి ఆ రోజు ఎస్హెచ్ఓలను కూడా రమ్మంటాను అందరు కూర్చొని మాట్లాడతాం రైట్ థ్యాంక్ యూ మీ దాని గురించేనమ్మా చెప్తాను నేను ఫ్రైడే కల్లా మొత్తం ప్రైమరీ ఎంక్వైరీ ఏమేమి జరిగినాయని చెప్పేసి ఈ ఊరు కాకుండా ఇంకా ఏడైనా ఉన్నాయో అన్ని లిస్ట్ అవుట్ తీసుకొని చేసేయండి ఫ్రైడే మీ పీడీని కూడా రమ్మన్నాను మీరు కూడా ఎస్ఐ గారు చెప్తారు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది 4 o'clock అట్లా వస్తే అసలు వీళ్ళ దగ్గర నుంచి ఏమేమి కావాలనేది కూడా మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి చేసుకొని ముందు దానికంతా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ పెట్టేది అట్లా చూడండి R&R పెడదాం పనికి మా 390 పెన్షన్స్ పెన్షనర్స్ 390 దాంట్లో వితంతు వికలాంగులు 54 అభయహస్తం మ్యాడు ఈ అభయహస్తం పెన్షన్లు వచ్చే వాళ్ళకి మామూలు పెన్షన్ రాదా వస్తుంది కదా అవును అభయహస్తం వాళ్ళంటే వాళ్ళ రెక్కల కష్టం కదా మన మనదేముంటుంది వాళ్ళు ఇవ్వాలి కదా ఓవరాల్గా ఏం పేరు నీ పేరు హరికుమార్ ది ఇష్యూ ఇస్ మొత్తం నీదే అసలు ఒకరికి ఒకరి మీద కమ్యూనికేషన్ లేదు ఒకరితో ఒకరితో కోఆర్డినేషన్ లేదు మీరందరు ఎట్లున్నారంటే అంత పైనుంచి దిగొచ్చినట్టున్నారు ఆ ముసలామె దానికి ఆమెకున్న సమస్య ఏంది భర్త చనిపోయి 7 నెలలు అవుతుంది
ఆమెకి పెన్షన్ అంటే క్యాస్ట్ ఇన్కమ్ దానిలాగానే ఏ నెల ఎందుకు పడతదే విత్ ఇన్ ఏ డే ఇచ్చే పని వేర్ ఇస్ ద డిఏ హా ఒక రోజులో ఇచ్చే పని ఏం చేస్తున్నారు మీరు అప్లై చేశాను ఏం అప్లై చేశారు ఏ నెల నుంచి పెన్షన్కి అప్లై చేయకుండా పోతారా